జై శ్రీరామ్ ప్రియా హిందూ బంధువులారా, ఇప్పుడు ఈక్వల్ రైట్స్ అంటూ ఒక చెత్త విధానాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటూ ఒక పిచ్చి ప్రలాపాలు, పిచ్చి కోర్టులు, పిచ్చి మేధావులు, మెంటల్ ఫిలోస్ అంతా ఏదో ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఎవడైనా ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడితే ముందు మగ ఆడ సమానం అనుకుంటే మగవాడికి ప్రెగ్నెంట్ వచ్చేలా చేయండి. 4.5 నెలలు ఆవిడ, 4.5 నెలలు వీడు. కుదురుతుందా? నెంబర్ 1. రెండోది, మేనేజర్లు బంటురోతులు ఉంటున్నారు ఆఫీసుల్లో. ఎందుకు? అలా ఉండకూడదు కదా, అందరూ మేనేజర్లే ఉండాలి, కరెక్టేనా? ఇదొకటి. అలాగే టాయిలెట్లు, బస్సులు, రైళ్ళల్లో స్త్రీల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు అన్నీ, ఇంకా రిజర్వేషన్ అడగెక్కిచ్చాయి స్త్రీలకి. ఏదో 33 ఏం అక్కర్లే, అంతా ఒకటే కదా. ఏ సీట్లో ఎవడైనా కూర్చోండి, బస్సు ఎక్కినప్పుడు ఇదే చెప్పండి. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో రియాక్ట్ అవ్వాలి. శబరిమలని నాశనం చేద్దాం, హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని ఈ చెత్త టాపిక్ను ఒక దాన్ని పట్టుకుని వీళ్ళు చెత్త అంతా వాగుతూ ఉన్నారు. 5,000 సమానంగా ఉన్నాయి. మన శరీరమే, మన శరీరంలో కాలు కింద ఉంటుంది, జుట్టు పైన ఉంటుంది. సో ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? కాలుకా జుట్టుగా? జుట్టు పోయింది మళ్ళీ వస్తుంది, కాలు పోతే వస్తుందా? జైపూర్ కాలు పెట్టుకోవాలి. పైన ఉన్నంత మాత్రాన గొప్పది కాదు, కింద ఉన్నంత మాత్రాన తక్కువది కాదు. సో పిచ్చి పిచ్చి వేషాలు వేసి వాతావరణాన్ని నాశనం చేయకండి. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద ఆలోచించండి. చాలామంది ఆడపిల్లలకి టాయిలెట్లు లేవు, నాప్కిన్స్ లేవు. ఆ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వండి. మీకు ఒళ్ళు కొవ్వెక్కి డబ్బులు ఎక్కువైపోతే శబరిమలలో ఎంట్రన్స్ కాదు, దేశంలో 25 లక్షల పైన గుళ్ళు ఉన్నాయి, ఏ గుడికైనా వెళ్ళు, అక్కడ రూల్ ఫాలో అవ్వాలి. అరే, ఒక ఆఫీసులోకి వెళ్ళాలంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళాలంటే బ్యాగ్ ఆడ పెట్టమంటాడు వాడు. నా ఇష్టం అంటే కుదురుతుందా? ఐసీలోకి వెళ్ళాలి, ఎట్లా అంటే అట్లా వెళ్తావా? కుదురుతుందా? అందరు రాణిస్తారా? అరే, దేర్ మస్ట్ బి సమ్ రిస్ట్రిక్షన్, ఖచ్చితంగా ఉంటుంది. ఏ టాయిలెట్లైనా ఒకటే కదా, ఆ పిచ్చివాడు వాగకూడదు. ఏ చేయైనా ఒకటే కదా, తినడం ముఖ్యం. అంటే కిందది కూడా తిను. ఇది పిచ్చివాడు, ఎవరో పిచ్చివాడు రాత్రి ఫోన్ చేశాడు. శబరిమలలో వెళ్తే వెళ్ళాలి, శబరిమల వెళ్ళాలి, నో డౌటు. అక్కడ రిస్ట్రిక్షన్ ఫాలో అయ్యి వెళ్ళాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటి, ఎలా వెళ్ళ భక్తితో వెళ్ళాలి. మొన్న ఎవరైతే వెళ్ళారో, పనికి మాలిన వెధవలు ఇద్దరో, కమ్యూనిస్టు కుక్కలో, సారీ కుక్క ఫీల్ అవుతుందిగా, ఈ కమ్యూనిస్టు బోడి మొహాలో ఆ కిరస్తాన్ ఇవి, ఎలా వెళ్ళారు వాళ్ళు? ఎంత దీక్ష చేశారా? నియమాలు ఉన్నాయా? అరే, నేను మీ ఇంట్లోకి రావాలంటే మీరు ఒప్పుకోవాలి సార్. పబ్లిక్ ప్లేస్ కదా, పబ్లిక్ టాయిలెట్, అదే కబ్బా. క్లబ్లో కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా, గబ్బు పని చేసేయడానికి సిస్టమ్ ఉన్నప్పుడు. మరి దేవాలయం, భక్తి ఈజ్ ఇంపార్టెంట్, భక్తి లేకుండా కుదరదు. హిందువులారా, ఎదుర్కోండి. అలాగే మనకి బాగా గమనించండి, ఒక్క ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ శబరిమల విషయం కాదు, ఏ విషయంలోనూ హిందువులకు అన్యాయం జరిగితే జరగని అనుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఎవడో ప్రశ్నించట్లేదు. మనం మాత్రం ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రతి దాంట్లో. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ దాని పేరేంటో తెలీదు, కనకదుర్గ, ఇంకోటి ఎవరో హేమ అనుకుంటా, అదే మొన్న అయ్యప్ప సాంగుల్లో దూరిన కిరస్థాని మండలంలో ఒకటి, దాని కూతురికి వాడి పేరేంటి, ఆ స్కూలు వాడు, నేను వివాదాల్లో చిక్కుకోదలుచుకోలేదు, నిన్ను నీ కూతుర్ని చేర్చుకుంటే నా స్కూల్కి ఉన్న పేరు పోతుంది, నేను చేర్చుకోనని ఆవిడని పొమ్మని చెప్పాయంట, ఎడగబోయింది. మనం చేయాల్సిన తిట్టక్కలే కొట్టక్కలే. అరే, మన గుళ్ళ దగ్గర పూలు అమ్ముతారు, మన పండగలు వస్తేనేమో పత్రి అమ్ముతారు, ఇంకా వినాయకుడి బొమ్మలు అమ్ముతారు. మన మీద బతుకుతూ మన దేవుణ్ణి సైతానని ఏ దరిద్రుడైనా అంటే వాడిని తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లే. వాడితో ఉన్న ఆర్థిక సంబంధాన్ని కడిజేయండి, మొత్తం లైన్లోకి వస్తుంది. అలాగే మన సొమ్ము మనం వేస్తే దేవాలయంలో వీళ్ళు బతుకుతున్నారు, ఆ టీటీడీ వాళ్ళు కావచ్చు, శ్రీశైలం వాళ్ళు కావచ్చు, ఏ దేవాదాయ శాఖ వాళ్ళైనా మన మీద బతికే వాళ్ళు, అఫ్కోర్స్ ఇంక్లూడ్ ఆల్ పొలిటీషియన్స్, మన మీద బతికే వాళ్ళు, మనం పన్నులు కడితే బతికే వాళ్ళు, వీళ్ళు మన కింద ఉండాలి, వాళ్ళ కింద మనం కాదు. కాబట్టి గుళ్ళల్లో డబ్బులు వేయకండి, పేదవాళ్ళకి పెట్టండి, జవాన్లకు పెట్టండి, రైతులకు పెట్టండి, ఆవులకు పెట్టండి, అడుక్కునే వాళ్ళు పెట్టండి, గుళ్ళల్లో డబ్బులు వేయకండి, భౌతికేతలు కొని పంచిపెట్టండి. ఇది ఒక్కటే మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.